ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్నా వైట్యూబ్ వీడియోస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ బై రోజా. ఈరోజు మీకు హెయిర్ గ్రోతింగ్కి మంచి ఒక టిప్ అనేది వీడియో చేసి చూపిస్తున్నానండి. హెయిర్ గ్రోతింగ్కి, డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్కి మూడింటికి బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్ అయితే. ఇప్పుడు ఈ ఆయిల్ తయారీ విధానం చూసేద్దాం. ఈ హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ చేసుకోవడానికి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలండి. అవి ఏవేవో ఇప్పుడు చూసేద్దాం. ముందైతే నేను 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్. ఆ తర్వాత చిన్న ఆనియన్స్, అలోవెరా లీఫ్, మందార మాకులు, కరివేపాకు, మెంతులు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. 4-5 మందార పువ్వులు అయితే తీసుకున్నానండి. 1/2 లీటర్ ఆయిల్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 కప్ తీసుకుంటే మనకి సరిపోతుంది. అన్నీ మన కిచెన్లో ఉండే వస్తువులు, పెరట్లో ఉండే వస్తువులేనండి. ఈజీగా మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో మనము 1/2 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా మనము అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ఆయిల్లో కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే చిన్న ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదండి, మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనము అలోవెరా వేసుకోవాలి. ఆ తర్వాత మందార మాకులు వేసుకోవాలి. మందార మాకులు మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా యూజ్ అవుతాయండి. మందార పువ్వులు కూడాను. మనమైతే ఆయిల్లో మందార పువ్వులు, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసుకొని ఒక 20 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని వేయించాలండి. ఇది అప్పుడే మనకు ఆ ఆకులు, ఆ మెంతుల్లో అన్నిట్లో మనకి ఆ పసురు అనేది ఆయిల్లోకి దిగుతుంది. ఈ ఆయిల్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మన హెయిర్కి వచ్చే 3 ప్రాబ్లమ్స్ని ఈజీగా ఈ ఆయిల్ మనకి తొలగిస్తుంది. ఫస్ట్ది హెయిర్ ఫాల్కి, 2వది హెయిర్ గ్రోతింగ్కి, 3వది డాండ్రఫ్కి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వీక్లీ 3 టైమ్స్ మనం ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి బాగా పట్టించుకోవాలి. ఈ ఆయిల్ని మనము 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకి ఈ ఆయిల్ గ్రీన్ కలర్లో వచ్చింది అనుకున్నప్పుడు మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆకులంతా కూడా కొంచెం నల్లబడతాయి, అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన ఒక టీ వడగట్టే లాంటిది ఒకటి పెట్టుకోవాలండి. నూలు బట్ట ఒకటి పెట్టుకొని మనం వేయించుకున్నదంతా ఆ బట్టలో వేసుకొని బాగా పిండుకోవాలి. ఆయిల్ అనేది ఒక డ్రాప్ కూడా బట్టలో లేదు అనుకున్నంతసేపు మనము బాగా దాన్ని ప్రెస్ చేస్తూ గట్టిగా పిండుకోవాలి. ఆయిల్ చూసారా, గ్రీన్ కలర్లో ఉంది. స్మెల్ కూడా చాలా బాగుందండి. మనము ఇందులో యూస్ చేసిన చిన్న ఆనియన్స్ హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా మంచిదండి. అలాగే అలోవెరా, కరివేపాకు, మెంతులు ఇవన్నీ, మందారం ఆకు, మందారం పూలు ఇవన్నీ మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి హెయిర్ గ్రోతింగ్కి. ఇలా మనం అంతా మన చేతికంతా అంటేసుకున్న ఆయిల్ మనం పెట్టుకుంటే, అంటే వేస్ట్ అనేది అవ్వకుండా మీరు చేసినట్టయితే అవుతుంది. ఇంకా ఈ ఆయిల్ని అయితే మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి, మీకైతే ఉంటుందండి. ఎలాంటి పాడనేది అయితే అయిపోదు ఈ ఆయిల్. ఈ ఆయిల్ని పిల్లలు, పెద్దలు, మగవారు, లేడీసు ఎవరైనా పెట్టుకోవచ్చండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.